అందరికీ వందనాలండి. నాకు ఒక 40 రోజుల నుంచి ఏంటన్నా వాంతులు, మోషన్ అవుతున్నప్పుడు బ్లడ్ పడిపోవడం జరిగేది. 40 రోజులు చాలా బలహీన పడిపోయాను. మా సిస్టర్ వాణి గారు చెప్పారు, విశాఖయ్య గారు వస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని తైలాభిషేకానికి వస్తే నీకు మంచి అద్భుతం జరుగుతుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి తీసుకొచ్చిందండి బుధని. అలాగే వచ్చిన విధంగానే విశాఖయ్య గారు ప్రార్థన చేసి తైలాభిషేకం చేసి, నీకేమీ కాదు, నేను ముట్టుకున్నాను కదా, నువ్వు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళొద్దు, ఈ తైలాభిషేకం పట్టుకెళ్ళి పొద్దున్నే వేడినీళ్ళు కలుపుకుని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ప్రేయర్ చేసుకుని తాగు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళకలో ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకలొద్దని చెప్పి పంపించారు. నేను అదే విశ్వాసంతో వెళ్ళి పొద్దున్నే లెగిసి ప్రార్థన చేసుకుని, అయ్యా ఇది నేను తాగి మంచినీళ్ళు కాదు, నువ్వు ఇచ్చిన రక్తం తాగుతున్నానయ్యా, నన్ను శుద్ధి చెయ్యని మోకరిల్లి ప్రార్థన చేసుకుని తాగానండి. 2 రోజుల్లోనే నాకు వాంతులు తగ్గిపోని ఆమేన్. విపరీతమైన ఆకలి, ఇంకెంత ఆకలి అంటే ఏది పెట్టినా తినేయాలని అంత ఆకలిస్తుంది, కానీ అరగట్లేదు. మళ్ళీ తండ్రి నాకు ఆకలి ఇచ్చావు, కానీ ఇది జీర్ణించుకోలేకపోతున్నాను, నాకు ఇంకా శక్తిని ఇయ్యి తండ్రి అని మళ్ళీ ప్రార్థన చేసి 2 రోజులనాడు మళ్ళీ తాగి పూర్తిగా న్యాయమైపోయింది. కానీ వైజాగ్ నుంచి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసినా సరే నాకు అంతా బాగానే ఉంది, కానీ అమ్మ అత్తయ్యాల్లో అదే ఒకసారి టెస్టులు చేయించేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి అన్నారు. కానీ నేను వాళ్ళతో చెప్పాను, విశాఖయ్య గారు ఇలా చెప్పారు, ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, దేవుడు ఉన్నాడు వెనకాల, నిన్నే స్వస్థపరుస్తాడని చెప్పారు అని చెప్తే వాళ్ళ నమ్మకం కలగలేక తీసుకెళ్ళి టెస్టులు చేయించారు. అన్నీ కూడా రిపోర్ట్లు బాగానే వచ్చినాయి. ఆ రిపోర్ట్ కాదు ఇంకో రిపోర్ట్ అని చెప్పేసి ఎండోస్కోపీ కూడా చేయించారు. ఎండోస్కోప్ చేయించినా సరే ఏ విధమైన ఫలితం లేదు, రిపోర్ట్లు బాగానే వచ్చినాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. చూడండి, ఈ అబ్బాయి పేరు సురేష్. మీరు ఈ అబ్బాయి 40 రోజుల నుంచి ఎంతో బలహీనతో బాధపడుతున్నాడు, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి మోషన్లో బ్లడ్ పడుతూ లంగ్స్ ఇన్ఫెక్షన్ అబిడ్డెంతో బాధపడుతున్నటువంటి సమయంలో మరి దైవజనులు విశాఖ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఈ దైవజనులకు దేవుడు ఒక వరం ఇచ్చాడు, నువ్వెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ రీతిగా ఈ బిడ్డ యవనస్తుడి పట్ల దైవజనులు ప్రార్థన చేసి తైలాభిషేకము చేసినప్పుడు దైవజనం ద్వారా ఏ వాగ్దానం అయితే దేవుడిచ్చాడో అది వారి పట్ల నెరవేర్చాడు. అద్భుతంగా దేవుడు 2-3 రోజుల్లోనే ఆ ఫలితాన్ని బిడ్డ చూశాడు, మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిపోర్టు నార్మల్ రిపోర్టు దేవుడిచ్చాడు. చప్పట్లు కూడా దేవుడిని మయం పరుదాం. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. పరమ డాక్టర్, పరమ వైద్యుడు మన యేసయ్య. ఎందుకంటే రోగులకు వైద్యుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. తైలాభిషేక ప్రార్థన ద్వారా ఈ యవనస్తుడికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డ దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడనుగాక. ఆమేన్.